ఐడియా అదిరింది. వాణ్ణి అణచడానికి వెంటనే ఏదో ఒక మార్గం కనిపెట్టే తీరాలి. చూడండి మహారాజా, దానికి ఒక దారి ఉంది. ఏంటి బొద్దెంక మహారాజా? ఇది నా పరిశోధనల్లో ఒకటి. ఇది ఇతరుల సంతోషాన్ని పాడు చేస్తుంది. బొద్దింక, ఇతన్ని కప్పగా మార్చేయి. ఇదిగో చూసారా మహారాజా, ఈ పురుగుని క్రీస్తు శరీరంలోకి పంపితే చాలు. ఆ తర్వాత క్రీస్తు చేసే అల్లరిని మనం పూర్తిగా అణిచేయవచ్చు అనుకుంటాను. నేనే గెలుస్తాను. నువ్వు కనిష్టార్ దగ్గర బాగా ఇరుక్కుపోయావు. సార్, అది ఇంకేమో నేను కావాలని చేయలేదు. పర్వాలేదు క్రేజ్, ఈ మాత్రం దానికి సారీ ఎందుకు? నువ్వు చాలా అందంగా సైకిల్ తోరావు. వెల్ డన్. వాడి సంతోషాన్ని పాడు చేయాలి. హే క్రిస్, ఆగు! నేనే గెలుస్తాను. పిల్లలు, నేను బోర్డులో ఏం రాస్తున్నానో అది చూసి జాగ్రత్తగా రాయండి. సంతోషాన్ని పాడు చెయ్యాలి. నిన్ను ప్రశాంతంగా పడుకోనివ్వను కూడా. చూడు క్రిస్, నీ మెడ మీద ఇంతవరకు ఇదే ఉంది. ఇది పురుగు కాదు, ఇది ఒక మైక్రోచిప్. దీని పెట్టి నిన్నెవరో కంట్రోల్ చేస్తున్నారు క్రిస్. అది ఎవరై ఉంటారు? దీనంతటికి కారణం ఎవరో ఇప్పుడు నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేనెవరో నా సత్తా ఏంటో నిరూపించాల్సిన సమయం. సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మస్తి కంట్రోల్. క్రేజ్ ఏం చేస్తారో చూడు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు. అమ్మా,